పాదాలకే నడుమను అంట నీయక నడిచి सो फ्रेंड्स वेलकम बैक टू सैंडी इरिट्स फ्रेंड्स इक प्रिव्यू मतलब चूँ इतमेंटे दिन को मन मन को लिरीक्स चार ट्रेंडिंग फ्रेंड्स सिंपल फोटोस पेको विधा लिरीक्स अंटे लिरिकल सांग पेको इला एडिटा कुछ वीडियो मतलब स्किप प्लीज़ और ब्रदरला अड़ता है फ्रेंड्स सपोर्ट सपोर्ट अंतना लाइक ना कोई सब्सक्राइब चुस्केंटे इंकलांट मत मत वीडियो मतलब तक एडिंग प्लीज़ और ब्रदरला अड़ता है फ्रेंड्स कोई सपोर्ट ओके प्लीज़ ओके दी यहमें कापरेट क्लाइम सांग म्यूटे फ्रेड्स मेरे सिंपल इंस्टा ले टेलीग्राम के लिए चूड़ो दी सिंपल विधा एडिटिंग से वन मिनट सिंपल वीडियो मतलब नचिन लिरीकल सांग पेको विधा नीन सांग चला सिंपल एडिट ओके फ्रेंड्स इतमें कैन मास्टर एडिटिंग एलर्ट मोशन एडिटिंग से कैन मास्टर आलरेडी अंदर की तेजी उठा फ्रेंड्स सिंपल एलर्ट मोशन में विधा एडिटिंग से कुछ वीडियो मतलब स्किप फ्रेंड्स वीडियो मतलब स्टार्ट ओके सो फ्रेंड्स इकट्ठे सिंपल एलर्ट मोशन ऐप ओपन मध्य प्लस मैं क्लीको इकट्ठा ये सैज़ में मतलब वीडियो अने एडिट फ्रेड्स आ सैज़ में सेलेक्ट इक नईन टू सिक्सटीन रेस मतलब इकट्ठे मतलब यह फोटो बैठे एडिट फ्रेड्स आ फोटो मतलब सिंपल का सेलेक्ट दिन कोसम प्लस मैं क्लीन मीडिया मैं क्लीस इकमें एग्जापल के अब फोटो फोटो मतलब ओके నేను మాత్రం ఈ ఫోటో మాత్రం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళి నేను ఫోటోస్ ఉన్న ఫోల్డర్ మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసి మాత్రం ఒక ఫోటో తీసుకున్నాను ఈ ఫోటో అనేది మనం తీసుకున్న ఫ్రేమ్ కి సెట్ అవ్వాలంటే మాత్రం మనకు పైన త్రీ డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్ దానికి ఫిల్ అయిపోతుంది మీకు సైజ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు జరుపుకోండి ఓకేనా సైజ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు జరుపుకోండి సో ఫ్రెండ్స్ అంతవరకు జరుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఓకేనా మళ్ళీ మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్స్ కి వెళ్ళండి ఇక్కడ మాత్రం యాడెడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి మనకి ఇక్కడ వింటేజ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దాని మాత్రం అయితే మీరు అంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి కొంచెం సైజుని తగ్గించుకోండి కదా సైజుని తగ్గించుకుంటే మనకైతే బ్లాక్ వస్తుంది చూసారు కదా సింపుల్ గా రౌండ్ నెస్ కూడా కొంచెం తగ్గించుకోండి తగ్గించుకుంటే మాత్రం మనకైతే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకేనా ఇప్పుడు మనం ఒక ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఎడిట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం సైజుని పెంచుకోండి సైజుని పెంచుకుంటే మనకైతే ఆటోమేటిక్ గా అయితే ఈ విధంగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ చేసి ఇలా మాత్రం కింద పెట్టుకోండి ఓకేనా ఇలా మాత్రం కింద పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చుకోండి బ్లాక్ ఇచ్చి బ్లాక్ ఇచ్చుకొని సింపుల్ గా బ్లెండింగ్ అండ్ ఆపాసిటీ మీద క్లిక్ చేసుకొని కొంచెం ఆపాసిటీని కొంచెం తగ్గించుకోండి ఓకేనా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే నేను ఆల్రెడీ మాత్రం గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ కోసం అయితే మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మాత్రం ఆల్రెడీ నేను మాత్రం గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ పెట్టి ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో మీద క్లిక్ చేసుకొని మనకి ఎఫెక్ట్స్ కి వెళ్ళండి ఇక్కడ మాత్రం యాడెడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు జిఎస్ క్రోమాకి ఉంటుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ అయితే మీకు గ్రీన్ రిమూవ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కలర్ వచ్చేసి మాత్రం గ్రీనే ఉండాలి ఓకేనా ఇక్కడ మాత్రం సింపుల్ గా ఆ కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి ఆటోమేటిక్ గా గ్రీన్ గ్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం కొంచెం మనకు లైట్ గా అయితే గ్రీన్ కనిపిస్తుంది దానికోసం అయితే మీరు సింపుల్ గా త్రిశూల్ మీద క్లిక్ చేసుకొని కొంచెం త్రిశూల్ని పెంచుకోండి ఓకేనా త్రిశూల్ ని మనం ఎంత పెంచుకుంటే ఫ్రెండ్స్ అంత గ్రీన్ అయితే రిమూవ్ అయిపోతుంది చూసారు కదా మనకైతే ఆటోమేటిక్ గా టోటల్ గా గ్రీన్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మాత్రం మనకు ఆ వీడియోని సింపుల్ గా మనకైతే బ్లాక్ రెక్టాంగిల్ టూల్ మీద తీసుకొద్దాం ఓకేనా ఇప్పుడు కింద ఉన్న రెక్టాంగిల్ టూల్ కూడా సేమ్ లాస్ట్ వరకు జరుపుకోండి ఓకేనా ఇలా మాత్రం సేమ్ లాస్ట్ వరకు జరుపుకుంటే ఒకసారి మాత్రం చూడండి చాలా బాగా సింపుల్ గా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా కూడా కొంచెం గ్రీన్ ఉన్నట్టయితే కొంచెం మనకు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మనకైతే అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళేసి త్రిశూల్ని పెంచుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మీరు ప్రివ్యూ మాత్రం మనకు కొన్ని పార్ట్లర్ చూసారు ఫ్రెండ్స్ పైన దానికోసం అయితే మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి మీడియా మీద క్లిక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనది ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని మాత్రం సింపుల్ గా దీన్ని ఫిల్ చేసుకుందాం ఓకేనా ఫిల్ చేసుకొని మనకు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లాస్ట్ వరకు జరుపుకోండి అంటే మనకు వీడియో సైజ్ అనేది ఎంతవరకు ఉందో దీన్ని కూడా సేమ్ అంతవరకు జరుపుకోండి ఓకేనా అంతవరకు జరుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఓకేనా మనకు ఒక నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఒక 20 సెకండ్స్ వరకు చూపిస్తున్నాను ఎక్స్ట్రా పార్ట్ అయితే అన్నింటిని కట్ చేస్తున్నాను కదా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే వాటి కోసం అయితే సింపుల్గా మనం రౌండెడ్ రెక్టాంగిల్ టూ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళండి ఇక్కడ మాత్రం యాడెడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ సింపుల్ స్టార్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి కొంచెం వీటిని సైజ్ అంటే మీకు ఎంత సైజ్ కావాలని సైజ్ పెంచుకోండి మనకు ఫస్ట్లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్కి వెళ్ళండి సింపుల్ స్టార్ ఫిల్ మీద క్లిక్ చేసుకొని మనం ఒక ఫస్ట్ మాత్రం ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి లాస్ట్లోకి రండి లాస్ట్లో ఒకటి అంటే మీకు ఏ సైజ్లో మాత్రం అవి యానిమేషన్ అవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ అంటే మనకు జెడ్ షేప్లో వై షేప్లో నేను జెడ్ మీద క్లిక్ చేసుకొని కొంచెం ఇలా మాత్రం అయితే నేను పైకి స్క్రోలింగ్ ఇస్తున్నాను కదా పైకి అంటే మనకైతే కింద నుంచి పైకి యానిమేషన్ అవుతుంది ఒకసారి మాత్రం చూడండి ఓకేనా మనకైతే కింద నుంచి పైకి అయితే యానిమేషన్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ టూల్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మాత్రం లైటింగ్ లెక్క వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి ఆటోమేటిక్గా మనకైతే బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ప్లే చేయండి
చూసారు ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా చాలా బాగా సింపుల్గా సెట్ అయిపోయింది ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఎడిటింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కనున్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్న ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.